రాత్రి వెళ్ళిన కోసం కలిగి ఏ స్టాక్స్ ఎంత తగ్గేవి ఎంత పెట్టేవి అవన్నీ ఇస్తూ వస్తుంది.
అంతే కాకుండా మీరు ఎంత సంపదను సంపాదించారు కుటుంబం ఇద్దరు ఎక్కి అంటే అది 10 లక్షలు 14 లక్షలు అయినా అంటే 9 లక్షలు పడిపోయిందా అని కూడా చూసుకుంటారు. అంటే మీరు వచ్చిన లేవడం లేవడం సంసారం వరకు పూజ చేస్తుంది. ఇంకో కొంతమంది కొంచెం ధ్యానం అలా ఎక్స్ప్రెషన్ ధ్యానము ఆత్మనిష్ట ఇటువంటి అనుభవం గల వాళ్ళు నిద్ర వేసుకొని అలా తెలివి రూపంగా ఉండిపోతారు. పాపస్మరాలు ఇది మీరు నిద్ర వేస్తా నిద్ర వేసుకొని ఏమి ఏమి వస్తుంది పైకి అహం అనేది వస్తుంది. ఈ అహం అనేది వెంటనే దేహంతో దాన్ని దేహం ఇంద్రియము మనస్సు దేహం సంసారంలోకి వెళ్ళిపోయినప్పుడు అది జీవుడు అవుతుంది. అహం భావము అంతకంటే అధ్వానం అహంకారం నేనే కష్టాను అలాగే అహంకారం నేను పరిచ్ఛిన్నులను ఉన్నాను అలాగే అహంభావం అది అది వస్తుంది. కానీ అహంభావం రావడానికి ముందు ఏముంది అహం స్ఫురణ ఇలా స్ఫురణకి భావానికి తేడా తెలుసుకుంటే మీకు వేదాంతం తెలుసుకోవచ్చు. అహం స్ఫురణ లేదు అహం భావము లేదు అహంకారము మరి అధ్వానం. అహం స్ఫురణ అంటే నేను అనే అనుభవము మరుక్షణంలోనే ఈ అనుభవం దేహేంద్రియాలతో జతకడుతుంది. జతకట్టి ఒక పరిచ్ఛిన్నమైన నేను తయారవుతుంది. జతకట్టేసినా తయారవుతుంది లేకపోతే దేహాదులతో జతకట్టకుండా పరిచ్ఛిన్నమైన దాని కాబట్టి ఆ నేను అనే ఆ భావం కలగడానికి ముందు ఇది ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు అహంభావము దర్శన అహం స్ఫురణము. మీరు ఆలోచించి మీరు అనుభవాన్ని పెట్టుకోవాలి. ఈ అహం అనే నేను పట్టుకోవాలి. నేను పట్టుకుని నేను అనే భావము నేను ఎలా పెట్టుకోవాలి ఏదేం చేయాలనుకో లేకుండా అహంకారం ఉంటారని విడిచిపెట్టి దేహము ఏమో మనసు ఆ గోడ పక్కన ఉంచి అలా ఆ నేను పట్టుకోవాలి. నేను నేను అహం అహం అని పట్టుకోవాలి. ఈ అహం అనేది అహంభావము అది ఈ అహంభావము దాని మూలమేది దాన్ని ఆ ఎక్కడి నుంచి వస్తుంది అహం ఎక్కడ రెండు అహం భావం అహం 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 ఈ అహంభావము ఎక్కడి నుంచి వస్తుంది అంటే అహము కూడా లేని చైతన్యం నుంచి వస్తుంది. దానికి అహం స్ఫురణము అంటే అహం స్ఫురణము బ్రహ్మ అహం భావము జీవుడు అహంకారము సంసారం ఎలా తెలిసిందండి. కాబట్టి నిద్ర లేచిన ప్రథమ క్షణముల ముందు కాదు స్మరాముడు సంస్కృత ఆత్మతత్వం ఆ సంస్కృత అస్ఫురించే చూపించడానికి ఆత్మతత్వం దాన్ని భావం చేసే అభ్యాసం నిద్రపోయి నిద్ర లేచిన కొన్ని క్షణాల వరకు సంసారం ఉండదు. అహం స్ఫురణమే కొన్ని క్షణాలు అహం ఆ చైతన్యమైన తప్ప సంసారం ఉండదు. తర్వాత సంసారం వస్తుంది. సంసారం ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మజైతన్యానికి రాదు. ఆత్మజైతన్యంలో ప్రకాశిస్తుంది అనుకూలం ఎక్కడి నుంచి వస్తుంది నేల నుంచి వస్తుందా లేదా విద్యుత్ నుంచి వస్తుందా విద్యుత్ నుంచి వస్తుంది నేల ఎందుకు విద్యుత్ నుంచి వస్తుంది. అలాగే అహంభావము అహం స్ఫురణము అది ఆత్మజైతన్యం దాని మీద అహం చూస్తుంది. కానీ సంసారం ఈ అహంతో జతకట్టే సంసారం చూసారా అది ఆత్మలను పొందుతుంది అది ప్రకృతిని పొందుతుంది అంటే అజ్ఞానం పొందుతుంది. ఇది నాది ఇది నేను అనేది అజ్ఞానం నుండి పొందుతుంది. కాబట్టి నేను దగ్గరలో ఎందుకు రెండు వచ్చాయి ఏమొచ్చాయి అహం అనే చైతన్యం నుంచి అహంభావము వచ్చింది అది తర్వాత అహంకారంగా మీ జనరేట్ అయ్యింది. బట్ మీలో ఉన్నటువంటి అజ్ఞానమైన
సూక్ష్మ అజ్ఞానశత అజ్ఞానమనే కారణ శరీరము నుండి ఈ సంసారమంతా పూర్తి నాకు కాబట్టి ఇప్పుడు ఏమున్నాయి, మీరు నిద్రలో ఏమున్నాయన్నమాట, నిద్ర వెళ్ళిన తర్వాత ఏముంది, అహంభావము సంసారము ఉన్నాయి. అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మను సంసారం ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం. కాబట్టి నిద్రలో ఏమున్నాయన్నమాట, ఆత్మచైతన్యము అజ్ఞానము రెండు ఉన్నాయి. అవునండి, దీన్నే యూనివర్ సందర్భంలో నేను పాపం చేయలేదు. అజ్ఞానము తెలియదు, యూనివర్సల్ తెలియజేషన్. ఒకటి తెలియదు అంటే అజ్ఞానం, యూనివర్సల్ తెలియజేషన్. అలాంటి అనుకున్నాను ఉంది, అలాంటి ఒక ఆయన ఎదురు కూర్చొని శివలింగాన్ని ఇక్కడ ఎక్కడో పెట్టుకుని వచ్చి ఒక 10 వేల ముందు దాన్ని కట్టుకున్నారు. వీళ్ళందరూ సమస్యలు శివుడు వచ్చేది అవసరం చేత ఇది యూనివర్సల్ రెవల్యూషన్ అవునా కదా, జరిగిందని ఏమన్నా సందేహం ఉందా, ఎవరైనా శివుడు వచ్చేది అనుకుంటున్నారు. 10 వేల ముందు తప్పక పడతారు, దాని ఏమో ఇంకో 10 లక్షల ముందు దీన్ని యూజ్ చేసి తప్పక పడతారు, దండాలు పెడతారు. ఇది యూనివర్సల్ రెవల్యూషన్ అంటారు. మతం స్థాయిలో లేకపోతే దేశం మొత్తం లేదా ఒక ఆయన దేశాన్ని బాగుంటుందని మొత్తం కష్టపడుతూ ఉంటే ఆయన దిగలాగేటువంటి కోరుకుంటూ ఉంటారు. యూనివర్సల్ రెవల్యూషన్. ఒకప్పుడు వెస్టర్న్ హెమిస్ఫియర్లో భూమి బలవంతంగా ఉండేదని అనుకునేవారు, ఒక జనవంతంగా వేరే వస్తుండేవారు. అక్కడ తెలియదు తప్పిస్తే అందరికీ భూమి బలవంతంగా అనుకుంటారు. యూనివర్సల్ రెవల్యూషన్ కాస్మిక్ టెలివిజన్ అంటే అహంభావము దేని ఆత్మజైన్యం చూస్తుందో ఆత్మజైన్యము ఉపయోగించుడు, నిద్రావస్థ అజ్ఞానము సంసార రూపంగా పరిగణిస్తుంది, ఆ అజ్ఞానము అక్షరము, ఆ జ్ఞానం నుంచి వచ్చేటువంటి దేహేంద్రియ సంఘాతము క్షరపడుతుంది. మీరు వచ్చేది కదా అలాగే ఇప్పుడు క్షరం క్షరానికి విపరీతం అంటే అప్పుడు అక్షర అక్షర పరిపూర్ణ దీన్ని యూనివర్సల్ లెవెల్ లో చెప్తున్నారు. మగవడు మాయాశక్తి, అది భగవాను ఉన్న మాయాశక్తి. ఓకే, దాన్ని మాయాశక్తి అనడానికి మాయా భగవాను శక్తి భగవంతుడి కంటే భిన్నంగా ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నానంటే కఠినమైన ప్రాణశక్తి ఉంది కదా, తర్వాత బుద్ధి విజ్ఞానశక్తి ఒక్కొక్కటైనా మాట్లాడుతున్నాను. బుద్ధి మాట్లాడుతున్నానంటే ఎంతో ఒక దేవుని కూడా మాట్లాడుతున్నాను ఉండాలంటే తెలిసి వస్తాను. కాబట్టి కొంత విజ్ఞానము కొంత ప్రాణం పౌరు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ విజ్ఞానము ఈ ప్రాణము ఎవరైతే గలవో ఇవి నేను కంటే భిన్నంగా ఉన్నాయా, నేను కంటే అభిన్నంగా ఉన్నాయా అని తెలుసుకోండి. ఆ విజ్ఞానశక్తి క్రియాశక్తి లేకపోతే ప్రాణశక్తి రెండు కలిపి ఒక శక్తి పెట్టండి, చేపయో ఇవన్నీ శక్తి మూడు రెండు శక్తులు కలిపి ఒకే శక్తి నుంచి వస్తాయి. ఇప్పుడు ఢిల్లీలో ఇదే అడిగేశానికి బొమ్మలం వస్తుంది, సాగులు వస్తుంది. రెండు శక్తులు ఎక్కడి నుంచి వచ్చి ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా అంతలో విజ్ఞానం ఉంది, ప్రాణం ఉంది, రెండు కూడా ఒకే సోర్స్ నుంచి వస్తాయి. ఆ సోర్స్ నేను, నేను నా శక్తి. ఇప్పుడు నా శక్తి నాకంటే భిన్నంగా ఉందా, నాలో కలిసిపోయే ఉంటుంది, కలిసిపోయే ఉంటుంది. అయితే మరి నేను ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది, సూక్ష్మంగా ఉంటున్నాను. మీరు వేదాంత క్లాసులో కూర్చున్నారు కానీ పురాణ శ్లోకం చేస్తే కార్తీక పురాణం వింటారా, చెప్పంటారా కార్తీక పురాణం. మొన్న ఒక ఆయన ఒక పెద్ద జిల్లాసభలో కార్తీక పురాణం పెట్టి ఆయన సభలో ఎలా ఉంటారంటే కార్తీక పురాణం చెప్తే నాకు కొంచెం సిద్ధం చేసింది సభలో. ఆయన ఉపన్యాసం వింటారు, ఆయన ఎందుకు వింటే కాబట్టి వెంటనే కార్తీక పురాణం ఈ పక్క నుంచి కార్తీక పురాణం వస్తుందా, మరైతే కొంచెం సూక్ష్మంగా అవుతుంది ప్రయత్నం చేయాలి. సరిగా ఉంటే బాగుంటుందా, సూక్ష్మంగా అవుతుందా అనుకుంటుంది. ఇప్పుడు నేను నా శక్తి ఒకటే అయినప్పుడు మరి నా శక్తి ఎక్కడి నుంచి వచ్చింది,
ఏదో ఉన్నట్టుగా మాట్లాడుతున్నా కూడా మనం దాన్ని మాట్లాడేది దీనే అవసరం ఉంటాయి. The division is very bold. It is not factual. వాక్కు యొక్క ప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టుగా భాషించలే కానీ వస్తువు ఒకటే బంగారము దాన్ని వెలుగు ఎన్నో రముగా ఉంటుందంటే ఒకటే ఒకసారి భాషను గురించి ఈ భాష గురించి కదా ఇది గొప్ప ముందు ఎప్పుడూ మౌనంగా ఉన్నాం. మౌనంగా ఉంటే మీకు ఆ సైలెన్స్ లో స్వరం ప్రకాశిస్తుంది. మీరు ఊరికే వడవడవడ వదలు రోజు అనే బాగుతూ ఉన్నట్లయితే ఆ భాష నిర్మాణం చేసేటువంటి అర్థం ఒక మేఘాన్ని అజ్ఞాన మేఘాన్ని విస్తరించినట్టుగా ఈ భాష నుంచి విస్తరించినటువంటి భావజాలంలో సత్యాన్ని కనిపిస్తుంది. కాబట్టి నేను భగవంతుడు ఆయన యొక్క శక్తి అని నేను అంటున్నప్పుడు ఇక్కడ రెండు వచ్చే భాషను బట్టి రెండు వచ్చేది వాస్తవంలో ఒకటే. కాబట్టి రెండు వచ్చినప్పుడు అనమాట అది ముందు కావాలో నేను ఒకటి ఏం చెప్తూ ఉన్నాను. కనుక అర్ధనాదీశ్వరుడు అర్ధనాదీశ్వరుడు అన్న కూడా వీళ్ళు అర్ధనాదేశ్వరుడు వాళ్ళు వెళ్ళబట్టి సెలవు చేసుకుంటున్నారు. అర్ధనాదీశ్వరుడు దేవాలయం కాకుండా సమస్య ఉంది. అందుకోసం పూర్తిగా వెళ్ళబెట్టేసి శివుతో దేవాలయం పార్వతితో దేవాలయం తప్పుకుంటే ఇక్కడ ఒక పూజారి అక్కడ పూజ చేసి ఆరుకొచ్చి ప్రసాదం చేస్తూ ఉంటారు. అలా వెళ్ళబోతుంటారు. ఎప్పుడైతే వెళ్ళబోతున్నామో మరి దర్శనానికి పెద్ద ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ వెళ్ళబోతున్న సత్యమని కొంతమంది నిరాశ మనసు అందులో వెళ్ళారు. వాళ్ళేమో చాలా హడాలు చేస్తూ వైద్యులు బాగా వస్తారు అందువలన అక్కడ వస్తారు. అందుకే శిష్యులు ధనము చాలా ఎక్కువ ఉంటుంది. ఈ అందరికీ మీరు భూమి పెట్టి మేము మూడు సరే అండి. ఈ రైతున్నాడే మరి బంగారు రథాన్ని కలగాలని భూమి బంగారు రోజు ఎక్కడి నుంచి వచ్చింది ఎప్పుడు కాలంలో వచ్చింది
పేరు ఆ జ్ఞానమునకు అక్షర పురుషం అని కాబట్టి ఈ అక్షర పురుషుడంటే ఆ మాయాశక్తి మాయాశక్తి ఏమన్నమాట ఇండివిజువల్ ఒక అక్షరం చూసుకుని వాడి అజ్ఞానం ఉన్నట్లయితే దాని అజ్ఞానం ఉన్న మాయాశక్తి అవ్వలేదు అయినా విద్యాలు కానీ లెక్కవర్షం కనుక లక్షలాది మొత్తాన్ని జీవులు కాదు ఎవరైతే ఉన్నారో మీరు సంసారంలో ఉంటున్నారు లేక సంసారి జరుగుతుంది ఎందుకంటే బుద్ధి పుట్టింది సంసారం అంటే బుద్ధి పుట్టి అనేక అంటే కాబట్టి మా ఒక్కరు మనకు ఉండలేదు భేదము సంసారము జన్మ సుఖదుఖాలు ఎక్కడి నుంచి వస్తాయి మన అజ్ఞానం నుంచి వస్తాయి అజ్ఞానం నుంచి వస్తాయి ఇది ఎవరో పోయారు పోతే వీళ్ళు గుర్తిస్తున్నారు అది అజ్ఞానమా జ్ఞానమా ఎందుకని మృతాసు నగతాసు వస్తే నామసో చెప్పండి జ్ఞానం ఎవరితో ఇంతకు ఒక వంద రోజుల బంగారం దొరికింది వాళ్ళు సంతోషిస్తున్నారు జ్ఞానాజ్ఞానాన్ని అడిగా ఎందుకంటే మతాస్తో భాగ్యం తల్లి కొడుకు ఎవరంటున్నారు భూమి కోసం ఆస్తి కోసం ఎవరంటున్నారు తల్లి కొడుకు ఏ కోసం ఎవరంటున్నారు ఆస్తి కోసం ఎవరు తల్లి కొడుకు ఆస్తి కోసం ఎవరంటున్నారు ఏం వస్తున్నారు సృష్టి వేస్తాయి మన సమాజంలో వేస్తాయి కాబట్టి బంగారం పోసి ముగిసిపోతున్నారు అంటే అజ్ఞానం కాబట్టి ఈ విధంగా సంసారం సుఖంలో పరిస్థితుల్లో సుఖాన్ని దుఃఖ హ్యాపీ అవుతుంది ఇంజనెన్స్ కారణంగా మీరు 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 అపేక్షించినప్పుడు మాత్రమే సుఖాలు మీరు ఇంజనెన్స్ లెక్క ఏ రకమైన అపేక్ష లేకపోతే సుఖదుఖాలు ఉండదు కాబట్టి ఈ విధంగా ఏకత్వము సుఖదుఖ సుఖదుఖంలో ఆశ్చర్యంగా శుభించేకుండా పుట్టుగా చావుగా జరుగుతుంది ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి ఉంటాయి తర్వాత ఇంకా ఏకుండా అజ్ఞానం నుంచి కోరుతుంది కోరికలు ఏంటి కోరికలు అంటే అజ్ఞానం నుంచి ఉంటే కోరికలు ఎలా ఉండాలి ఒక మరి చెప్పింది రాకపోతే ఏదో అనుకున్నప్పుడు నేను పాటలు కొనాలి వచ్చాను అంటే విమానాలని ఆయుపోసుకోవడానికి వచ్చానంటే కోరికలు ఎలా ఉండాలి ప్రశ్న చెప్పాలి వెళ్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళదు వ్యాధి చదువుకుంటున్నాం అంటే అర్థం చూసినా జనక ఈ భూమి వేల మంత్రాలు తప్పించి ఏమి లోక జ్ఞానం తెలుగు పుస్తకంలో తెలుగు నాణ్య పేరులో సమీర కుమారుడు అని వచ్చింది సమీర కుమారుడు వీక్షించలేము అని వచ్చింది వస్తే తెలుగు వేషాలు ఎవరైనా డాక్టర్ సమీర కుమారుడు అనే డాక్టర్ దాని పేరు అంటే కథ ఉంది ఈ కథలో ఈ సమీర కుమార్ ఎలా ఎవరైనా గుర్తున్నారో ఈ సమీర కుమార్ ఎవరు అంటే ఎవరికి గుర్తు ఆయనకి కొడుకు అప్పుడు నేను ఇక్కడ తిరుగుడాలి అని అర్థం తిరుగుడాలి ఏమంటే కాదు కుమారుడు అంటే వాళ్ళు కొడుకులు కాదు ఎలా నాకు మీకు ఎలా చెప్పిందంటే అనాకి వేలకి తేడా మంత్రాలు వదిలిపోవడం తప్ప లోక జ్ఞానం సున్నా వెళ్ళిపోతుంది సైకిల్ ఫోన్లు వెళ్ళిపోతుంది ఎవరో ఆయన పెద్ద ఆయన కొంతలు ఈ సైకిల్ చక్రం లాంటి ముందు తిరుగుతుంది చూసుకోవాలి అనేటువంటి రేపు వేసి తిరిగి చక్రవర్తం పట్టుకోవాలి ఒక హైవే నాలి కలిగి పేద మెరక నేను ఎందుకు తీసుకోవాలంటే అంత కన్నా పడతాను చక్రం అందరూ పెట్టుకోవచ్చు మనకి తెలియదు నువ్వు అసలు లేకపో పట్టాల పడాలని నేను వెళ్ళకూడదు చక్రం ఇంకా అలాగే కూర్చుని అక్కడే దాన్ని సర్దుకోవడం చేస్తున్నాము ప్రతి వాళ్ళని కూడా ఇస్తున్నాను
మీరు ఏ ఫౌండేషన్ మీద ఒక జీవితాన్ని పెడుతున్నారో దాన్ని స్మాష్ చేసి ఉంటుంది.
కాబట్టి రాశి వా
చంద్రుడిలో భూమిలో కాదు Thank you.
కూటసాక్ష్యము అనే మాట ఉన్నారా, కూటసాక్ష్యం అంటే అసత్యం చెప్తారు, అసత్య సాక్ష్యం చెప్తారు, కానీ కూటసాక్ష్యం. ఇప్పుడు ఒక ఆయన భూమితోటి ఆస్తి సంబంధించినటువంటి వ్యాజ్యం, వ్యాజ్యం అంటే వీళ్ళ సిరించు ఒకటి నడిపిస్తున్నారు, అంటే వాళ్ళ ప్రాంతంలో భూమి దాన్ని తండ్రి కొట్టు దాని ప్రసంగంలో ఉంటుంది కోర్టులు అది కోర్టులో లేకుండా ప్రభుత్వ ఆస్తి వచ్చిందా అంటే చూడండి, దాంట్లో మా తల్లి వాటర్ కూడా ఉంది, తల్లి వాటర్ ఉంది, ఆ తల్లి వాటర్ వాటాలని స్థానం తల్లి వస్తుంది కాబట్టి తల్లి వాటాన్ని గ్రహానికి మిగిలిన దాంట్లో సగం వస్తానని తండ్రి అంటే ఆ కోర్టు అంటాడు, ఆ కోర్టులో కొడుకు అంటాడు తల్లి లేకపోయిందండి లేదా పోయింది వచ్చేసింది ఆవిడ పోయి ముందు నాకు మనవడానికి నాకు అమ్మ వస్తుందని చెప్పింది కనుక కాబట్టి నాకు 20వ సగం 10 మాట కాదు తల్లిగా తల్లి మైనస్ చేసి 15వ సగం వేస్తానంటాడు ఈయన అని గోపి తర్వాత ఎవరిదే తండ్రి తండ్రిని కోరుకు కదా సిరు రాజు కోరుకుంటాం ఆ జడ్జిగా పాపం ఇదంతా ఏమి తల్లి పట్టుకుంటే తల్లి పట్టుకుందంటే మీకు ఏమైనా వ్యాపార్స్ వస్తుంది పోయిందంటే దాని వ్యాపార్స్ జడ్జిగా చేసుకుంటాం అప్పుడు ఆయన ఏమన్నారంటే మీ తల్లి పట్టుకున్నట్టు కాల్చింది నిర్ధారణ అవుతుంది ఆ రోజుల్లో ఇరవై వచ్చేదో ఆధార్ కార్డు లేకపోతే కొన్ని వాళ్ళు పెన్షన్ సెట్ చేసుకుంటూ ఉంటారు జనాలు వీళ్ళు దేవాంతర కళాంతర కాలాంతర జనాంతర కొన్ని వాళ్ళ పెన్షన్ సెట్ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి సో ఆ ఏంటంటే పక్కన ఉన్నాయని సాక్షి ఈ పక్కన ఉన్నాయని ఆయన మీరు ఎవరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఆ పేపర్ మీకు మీకు మధ్యలో దూరాలని దూరాలని తక్కువ వాళ్ళకి పక్కన వాళ్ళ ఇంట్లో మీకు సౌండ్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఆయన ఆయన భార్య ఆయన తల్లి ఆయన తల్లి పోయిందని చెప్పేసి కొడుకు వస్తున్నాడు పాపే కాలేజీ పెట్టాలి ముద్దనే వెళ్తే అప్పుడు దాన్ని కూడా వస్తూ ఉంటాను కాలేజీ అంటే జరిగి ఫోర్స్ డిస్కస్ చేసి ఇవ్వలేదు అయితే తల్లి సరే ఎన్ని కోప సాక్షి ఎన్ని ఉత్సాహం ఉంటే కనుగోలు కనుకుంటారు విదేశంలో కొనుగోలు కనుగోలు విదేశం ఆయన లాయర్ ఆయన రాజమండ్రిలో లాజేసిన ఎన్ని కోట్లు అక్కడ అన్ని ఇంగ్లీష్ ఇంకన్నా ఆయన కథోమస ఆ కథలో సమాజంలో కోప సాక్ష్యం అసత్య సిద్ధాన్ని అసత్య సాక్ష్యాలు తండ్రి మీద కొడుకు కొడుకు మీద తండ్రి ఇద్దరి మీద తల్లి వ్యాధ్యం సూచి సూచిస్తూ ఉన్నారు అలా ఉంటుంది ఆ సొసైటీ అప్పుడు మన వాళ్ళందరూ అలా ఉండదు ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కొనాడు వాళ్ళు తల్లి రెండు వేలకు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు ఈ తండ్రిగా నాకు వాళ్ళు రక్షణ లేక అడిగాడు తండ్రి ఈ ఆస్తి అన్నింటి గుడి బ్యాంకు ఉద్యోగం ఉపాయం వస్తాయి దాన్ని లాభంలో కన్వర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా నిర్మిస్తుంది అలా ఇప్పుడు వాళ్ళు ఎంత బుద్ధిమంతులు ఉంటుంది ఈ తల్లిదండ్రులు ఆస్తి వాళ్ళ అసల మీ ఆస్తి అనుకున్న వాళ్ళు పూర్వం అలా ఉంటుంది ఒక రెండు ఆస్తి కోసం ఒకరు తిరిగి ఒకరు ఉత్తరం తిరిగి అందరూ విదేశాలనుకున్నారు అది చదివితే ఆస్తి దాంట్లో ఇవన్నీ ఒక మాయా మాయా మంచి తెలుగులో మోసం జన్మత ఇటీవల ఇటీవల పట్టణంగా పుట్టిన అంటే వంకర బుద్ధి ఇంకా వంకర బుద్ధి ఏది స్థిరగడు ఏది సత్యజం ఇవాళ చెప్తే ఏం చెప్పడం నేను చెప్తుంది తెలుగు అంతా పుట్టిన బుద్ధి ఇవన్నీ ఇది ప్రధానమైన అర్థమైన ఇవన్నీ పర్యాయపడదు ఆ మాయాశక్తి
దాని నుంచి వచ్చేటువంటి జగత్తు అట్టి ఏది వాస్తవం సినిమా మీరు చూడండి అవర్స్ సినిమా చూస్తారు ఆ సినిమాలో అవర్సాలు సంగారం కాలేదు ఈ రోజు ఎవరితో కొట్టేసుకుంటాం ఆ దేహసరసం అవి ఎలా ఉంటాయి భయాన్ని ఏమవుతుంది భయపడి కలిగిస్తా ఉంటుంది భయాన్ని బాగుంటుంది హాస్యం ఎలా ఉంటుంది అదే సార్ శాంతి మినహాయించి మీకు కాబట్టి ఈ సినిమా ఇప్పుడు ఆ సినిమాకి ఏం పడుతున్నారు అది సత్యం దాంట్లో అసత్యంలో ఇంత వెరైటీ అసత్యంలో ఇంత ఇంజనీరింగ్ ఇంత ఇంజనీరింగ్ అసత్యం సత్యం చాలా సింపుల్గా ఉంటుంది ఇంత జటిలంగా ఇంత వక్రంగా ఇంత మోసంలో ఉంటుంది అసత్యం అంటే దాని మాయాశక్తి మాయా విద్య అనేక మాయాశక్తి మాయాశక్తి ఇది అనేకమైన మాయా మోసము వంచన మంత్ర బుద్ధి ఇటువంటి పద్ధతులు చదువు ఆయన ఏం పంపిస్తున్నారు గర్వం మాయాశక్తిని మొత్తం పంపిస్తున్నారు ఎంత మాట తత్వంగా భయపడాల్సింది సో భగవంతుడు మాయాశక్తి భయపడి దానికి వల్ల ఏంటంటే అనేక మాయాధికారమైన స్థిత ఊటస్థూర్యం దాన్ని ఆరోగ్యంగా అంత మోసం అసంతృప్తం ఉండగలిగే ఎందుకని భయపడాల్సి వస్తుందంటే సంసార సంసార దీన్ని అక్షరం వినాశం చేసి అనే జరిగిందంటే ఈ సంసార బంధం యొక్క బీజం అనంతం ఒకటి పది సంసార బంధం ఒకటి ఇంకొకటి సంసార బంధం ఒకటి ఇది ఒకటి తూపు వేసి తూపు పోవలసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అదనమా సో స్టెప్లో బ్యాక్టీరియా అది ఇన్ఫెక్ట్ అయితే అది ఎందుకు వస్తుంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి కాలు వేసింది అంటారు ఏదో ఏ పని అయితే కాలు వేసిందండి కాలు వేస్తే ఏ పని చేసుకోవడానికి లేకుండా ఇది అనుకోండి అంటారు ఇంకొకటి గుర్తు చేయలేదు వాళ్ళంటారు ఏమైనా చేసేది వేసిందంటే ఇంకెక్కడ వేసినా వాళ్ళు చేసేది ఉంటుందన్న ఇంకొకటి వేరుమీద వేసింది మీ కంప్లైంట్ లేకపోతే వాళ్ళకి చెప్పి కానీ ఇక్కడ ఉంది అది తీసుకొచ్చారా ఇంకెక్కడ కూర్చొని చెయ్యడానికి కాకుండా ముందు మీద వేసింది ఇది ఇప్పుడు సమస్య ఇప్పుడు కురుకులు ఎక్కడ వేస్తే బాగుంటుంది ఏకవాది సంసారం ఓలెక్కడం ధనవంతుడి సంసారం ఇంకోలెక్కడం మీకు ఏ సంసారం ఉంట సోమలా ఉంటుంది సంసారం అలాగే ధనవంతుడి సంసారం అంత బాగుంటుందని ధనవంతుడి సంసారం కొంచెం ఎలా పడతా అట్రాక్టివ్గా ఖరీదుగా ఉంటుందని మీరు అనుకోండి అది కొన్ని వేదవాడి సంసారము ధనవంతుడి సంసారము ఇబ్బంది మరి తెలుసుకోవాలి ఇంకా డాక్టర్ వంటం కాదు నేను పురాణ కాదు రాస విశ్వాసం తిరిగట్టడం ఒక మహాత్మ అంటే చదువు లేని ముసలాడ ఒక గురిసలో ఉన్నాడు ఒక విద్యావంతురాలు మహారాజు ప్రసాదంలో ఉంటుంది వీళ్ళిద్దరి యొక్క ప్రెషర్ పెయిన్ సైకిల్ ఒక్కలాగే ఉంటుంది ఏం టైప్ ఆఫ్ ప్రెషర్ పెయిన్ సైకిల్ ఉంటుంది కాబట్టి డబ్బు ఉంటాయో ఏదో లేదా అందంగా ఉంటాయో ఒక రకంగా ఉంటాయి ఇప్పుడు అనారోగ్యం కడుపులో కొట్టుకొచ్చాయి అందంగా ఎర్రగా చక్కగా ఆకర్షణీయంగా ఉన్నవాళ్ళ కడుపులో కొట్టుకొచ్చు కొంచెం విశాఖంగా ఉన్నవాళ్ళ కడుపులో కొట్టుకొచ్చు డైరాలు ఏమంటారు
అక్షరూపాలు అక్షరూపాలు ఎంత వస్తున్నాయి
అనేకములైన వాసనలకు ఆశ్చర్యమైన అవిద్య జ్ఞానం చీకటి ఇది అక్షర ఉపాధి. ఆ అక్షర ఉపాధి ఆ చీకటి ఆ వాసనలు ఆ అజ్ఞానము ఆ ఉత్తమ పురుషుణ్ణి అంటే ఆత్మను స్పృశించడంలో స్పృశించదు. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? విశాలాస్తంలో విశాఖ ఈశ్వరుడు సర్వములు ఉంటాడు. అది సర్వములందు ఉంటే సర్వముల గుణదోషాలు ఆయనకు రాదు కాబట్టా అని ప్రశ్న. ఇది చూడలే రావు ఎందుకు ఆయన ఈశ్వరుడు చెప్తారు. అయితే మనకు ఈశ్వరుడు కానీ ఉపాధి అసంస్పృష్టత్వం ఈశ్వరత్వం. ఈశ్వరుడు ఎందుకు చూసినా ఏ ఉపాధిని ఉన్నప్పటికీ వాడి గుణలోషంలో స్పృశించే స్పృశింపబడదు అని ఈశ్వరుడు. కాబట్టి గుణదోషముల ఉపాధులక గుణదోషముల చేత స్పృశించబడకపోవడం అనేది ఆ ఉత్తమ పురుషుని యొక్క ప్రధాన లక్ష్యం. క్షరపురుషునికి అక్షర పురుషునికి ఉండేటువంటి గుణదోషం గుణము స్పృశించదు దోషం ఎలాగంటే ఒక హాల్లో సుగంధమైన ఇంకో హాల్లో చేపల వాసన వస్తుంది. ఆకాశానికి సుగంధము అంటే చేపల వాసన అంటారు. ఆకాశంలో మేము సృష్టించారు లేదా ప్రపంచంలో ఆకాశంలో ఈశ్వరుడు ఆకాశ ధ్యానం చేయాలి. ఆకాశానికి రూపమైన ధ్యానం అనుకోవడం మీరు అనుకోండి. రూపమైన ఆకాశాన్ని ధ్యానం చేయాలి. మీ జన్మి స్వరూపం కూడా ఆకాశంలోనే లేకపోయేది అని మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈశ్వరుడు కూడా ఆకాశమైనటువంటి వాడు. ఆకాశం గ్రహరూపణ ఆకాశం ఒక హృదయంలో ఆకాశం ప్రశ్నించాలి ప్రశ్నించాలి. దాంట్లో ఇది జ్ఞానం ఆకాశంలో పరమాత్మ ధ్యానం చేయాలి. ఆకాశం ధ్యానం చేయాలి. భగవాన్ బుద్ధుడు ఆకాశంలో ఒక నెల రోజులు ధ్యానం చేయాలి. నెల రోజులు ఎప్పుడైతే ఆకాశాన్ని ధ్యానం చేస్తారో మీకు ఈ నామరూప సంస్కారంలోని కూడా శిథిలమై మీరు కూడా ఆకాశంలో నిర్మాణంగా ఉండడానికి అభ్యాసం అవుతుంది. కాబట్టి ఆకాశం ఏ విధంగా అభ్యసిస్తుంది లేదా ఉపాధి సృష్టించబడదో ఆత్మ చైతన్యం కూడా ఉపాధి గుణదోషంలో చేత సృష్టించబడదు. దాని లక్షణం స్వభావాన్ని స్వరూపాలతో చూసిన నిత్య అంటే కాలంలో అతీతమైంది. అంటే కాలం అనేది దాని ఉండదు. ఇది సూక్ష్మంగా విచారణ తెలుసుకోవాలి. ఇంకే కాలాన్ని పట్టుకుని వెళ్ళగలిగేది సంసారంలో వీలు సంసారం కాలం ఉండేస్తుంది. మీరు కాలంలో పట్టుకుంటే ఆ కాలంలో నిండి కూర్చుంది. కాలంలో మీ స్వరూపంలో లేదు. కాలం ఎప్పుడు వస్తుందో వచ్చినా మనస్సు వచ్చినప్పుడే కాలం వస్తుంది. మనస్సు లేకపోతే కాలం ఉండదు. కాలం అనేది మనస్సుని ఎప్పుడు వస్తుంది. దేశం అనేది దేహాన్ని ఎప్పుడు వస్తుంది. ఇక్కడ ఉన్న ఉన్నప్పుడు ఇక్కడ అంటే దేశ సంస్కారం అది ఎప్పుడు వచ్చింది అది దేహాన్ని వచ్చింది. దేహాన్ని వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అది దేనిపట్టు వచ్చింది మనస్సు పట్టింది. ఏది ఏ చైతన్యం ఆకాశంలో సూక్ష్మం నిర్మలంగా మీరు ఆ చైతన్యం అన్నప్పుడు ఇప్పుడు అనే కాలం ఇక్కడ దేశంలో మనస్సు కదలాలి. మన కదలాలి దేశబుద్ధి కాలబుద్ధి ఇస్తేనే దేశకాలంలో ఉంటాయి. కాబట్టి దేశకాలము మాయాశక్తి విద్యావంతం భాగం అది ఆత్మస్వరూపంలో ఉండవు. కాబట్టి ఆత్మస్వరూపం తెలుసు మీరు తెలుసుకోవాలి. నేను ఆత్మప్రతీతమైనటువంటి చైతన్య స్వరూపంలో తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోలేదనుకోండి ఇప్పుడు ఈ కాలంలో ఉంటుందంటే వెయిటింగ్ బర్త్ వెళ్ళాలనుకోవాలి. వెయిటింగ్ బర్త్ సో గులాబీ కూర్చుంది అంటే ఎందుకు ఆలోచిస్తున్నారా వెయిటింగ్ వేరే వెయిటింగ్ బ్రహ్మా గులాబీ పువ్వు వెయిటింగ్ బ్రహ్మా మనిషి కూడా కాబట్టి ఇస్తాను.
That will happen to the body when you wake up, and it will happen. You should know your swarupa, which is beyond the time, nitya, shukha. Totally, Bhagavad version was an outshow from that terminology. Punya Pāpama Guru, and then, Punya Pāpama outshow of Arasta. Punya Pāpama outshow of Arasta. Guru, Pāpama, అక్కడ వాళ్ళు
ఉన్నాయి వైద్యులు పోయి ఆరుగుంటే ఆ పర్వతం పక్కన వచ్చేస్తే మోక్షం మరి బంధం ఏమిటి మనస్సు మోక్షం ఏమిటి మనస్సు మనస్సే నేను బంధుడను అనుకుంటున్నాను మనస్సే నేను నిమిత్తుడను అనుకుంటున్నాను నిజంగా మోక్షంతో ఉన్న మహాత్ముడు వాళ్ళు నేను ఒకప్పుడు బంధించుకుని ఉంది ఇప్పుడు నిమిత్తుడనన్నాను అని అనుకో వాళ్ళు ఎలా అనిపించారు అలా అంటారు వాళ్ళ యొక్క సాక్షాత్కారం అలా మన సాక్షాత్కారం ఎలా అవుతుందో చూసినా నేను ఎప్పుడూ బంధించుకోవడం లేదు అది ఒక నెల బాగుంది అది సాక్షాత్కారం అది సాక్షాత్కారం ఇది ఎవరైనా ఒక నెల కలవడం దేనిలో పెట్టారు దేనిలో పెట్టేశారు నేను దేనిలో బంధించుకోవడం ఒక అప్పు కూడా కొట్టుకుంటాను ఇంతలోకి తీరు ఫ్యాన్ అయిపోయింది ఫ్యాన్ అయిపోయింది ఒక ముందు తెలుగు తెలుగు వచ్చేసరికి బంధం పెట్టారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు నేను బంధించబడ్డాను మీరు వచ్చిందని అనుకుంటారా అలా అనుకోండి ఈరోజు లేఖకాలు వచ్చేసరికి బంధం వచ్చేసి నన్ను వేలు వచ్చారు నాకు దేనికి సంబంధం లేదు కదా అనుకుంటున్నాను అంతే తప్ప నన్ను వేలు వచ్చారు కొన్ని ఇరవై చేశారు ఆత్మ ఉత్తమ ఉత్తమ అంటే ఉత్తర ఉత్తమ ఉత్తమోగో లేదు ఎరగబోగా నుంచి ఎవరు బలంగా ఎక్కడో కానీ దీనికంటే బాగుంటుంది మనస్సు విద్యా వాసనలు సంస్కారములు దేవతలు ఇంకా బాగుంటాయి వాటికంటే బాగుంటుంది వాటికంటే స్పృశించి చంపాలని ఆత్మస్వరూపం ఇంకా మహాత్మ అన్నీ అవుతూనే ఉంటాయి ఇది ఉత్తర జనరేషన్ ఎక్కడ ఉంటాడు విలువ ఉంటాడు బంగారం మీద ప్రేమ ఉంటే అదే హేతు హిరణ్యాక్షు ఎప్పుడు మీ దృష్టి బంగారం మీద ఉండకపోవాలి ఎవరా మళ్ళీ అక్షయస్థితి వేసుకోవాలి ఒకసారి బంగారం మీద ఉండుకోవాలి అక్షయస్థితిగా బంగారం అక్షయస్థితిగా బంగారం అక్షయస్థితిగా బంగారం ఉండాలంటే ఆ బంగారం కాకపోవాలి వీళ్ళు అందరూ వీళ్ళందరూ హిరణ్యాక్షులు కలుపుకోవచ్చు వీళ్ళ కోసం ఇప్పుడు ఒక అపారణ కావాలి హిరణ్యాక్షు కాబట్టి హిరణ్యాక్షుడు ఎక్కడో ఉంటాడు వీళ్ళు హిరణ్యకర్షుడు ఎక్కడో ఉంటాడు నాలుగు వచ్చినారు సార్ హిరణ్యకర్షుడు కలిసిపోవడం వస్తారు కలిసిపోవడం వస్తే హిరణ్యకర్షుడు టీచర్ దాకా తాగేసి మత్తుగా ఉండి ఎవరైనా వీటి వేగా వస్తుంది ప్రొవైడ్ వేగా చూసుకుంటుంది కలిసి వీళ్ళ తాగు చూపిస్తున్నారు అని నా అనుకుంటున్నాను వాడు భోగ ప్రధానులు హిరణ్యకర్షులు గర్భే పాలన ఉన్నవాడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు ఎవరు పాలనలో ఉంటారు ఈ డబ్బు పాలన పాలనాలని తీసుకున్నారనుకోండి హిరణ్యాక్ష హిరణ్యకర్షులు ఎదురు కూడా జ్ఞానం కూడా వెళ్ళిపోతుంది ఉత్తమం ఇప్పుడు పరమాత్మ పరమాత్మ ఒక ఆయన ఇస్తారు దేవుడు అనేవాడు మీకంటే బయట ఉంటాడు అయ్యా దీవుడు ఉంటాడు జీవుడు దేవుడు నేను నా దైవం నేను నా దైవం నేను నా దైవం అని మీరు అలాగే భావన జ్ఞానం అసంగత ఈ సంస్కారాలను అలవర్చుకుంటూ యథార్థమైన శరణాలని భక్తి చేసినప్పుడు ఆ దైవం జారిపోయి దైవం కాబట్టి ఈ దైవం ఎక్కడ నుంచి వచ్చింది ఎక్కడ నేనున్నాడో అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ నేను కలిసిపోతే అదే అవన్నీ నేను మనసిస్తుంది కలిసిస్తుంది కలిసిస్తుంది కలిసి దైవం ఒక అన్నాడు
내오 나대하고 이제 내일이 아쉬워서 오늘부터 또 오늘부터 갖고 연락드립니다. 마음 보관하는 사람을 이렇게 생각하는 사람도 마음 보관하는 사람을 아침에 내가 이제 내려가고 싶어하는 것입니다. 이유는 내가 쓸 때 내려가고 싶어. 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 내려가고 Thank you.
ఇప్పుడు పరాయి వస్తూ ఉండదు అసలు మానవాళ్ళు ఇంకొకటి సకల ప్రాణితోటి నా స్వరూపం నేను వేరే సకల ప్రాణులు అది లేదు ఇంకొకటి ఆయన చేసేసారి అని వాళ్ళు అది లేదు అహంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు లేదులే కానీ ఒడిపోయి దేవుడు దేవ దైవత్వాన్ని కోరుకుని ఉన్నారు వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి కాబట్టి వేరు ఏదంటే బయట ఉండదు మీరే ఎదుగుతా మీరే ఎదుగుతా యూ ఎక్స్పాండ్ అంటూ మీ అంతే తప్ప ఎవరు మీకన్నా బయట ఉండదు వివేకానంద ఒక ప్రశ్న అయితే బయట పూజారి చేస్తున్నారు కదా అంటే అన్నాశక్తి అనుభవించింది మీ స్వరూపాన్ని మీరు బయటపెట్టి పూజిస్తున్నారు మీరు ఎక్స్పాండ్ అవ్వడం మీకు ఇష్టం ఉండదు అంత ఎక్స్పాండ్ అవ్వడానికి తగ్గడం లేదు విషయం లేదు కాబట్టి ఎక్స్పాండ్ తత్వాన్ని బయటపెట్టి పూజిస్తున్నారు తను ఎక్స్పాండ్ అవుతుంది కదా అతను సౌకర్యంగా ఉంది మీరే గౌరవం చేయాలి తను సౌకర్యంగా ఉంది దేవుడిని బయటపెట్టి దేవుడు అంటే ఏంటంటే కర్మ జ్ఞానం కావాలి వివేకం అనేది కాదు నేను అర్థం కాదు చిన్న కలుపుతూ దేవుడిని దగ్గర చేసి ఆ పెద్దలైన దేవుడు పని అయినది కూడా తను వెంటనే దేవుడు అవతారు మనసు ఇష్టపడక అజ్ఞానం కాబట్టి దేవుడు బయటపెట్టి చేస్తున్నాను అదే స్వామి వివేకానంద వేదాంత అవసరం లేదా పురాణిక అవసరం కాబట్టి పరమాత్మ పరమాత్మ అనేది వస్తుంది ఆత్మన పరమం స్వరూపం పరమాత్మ ఆత్మ యొక్క ఎక్స్పాండెడ్ స్వరూపం ఏదో అదే పరమాత్మ బిందువే సిద్ధు బిందువే ఎక్స్పాండ్ అయి సిద్ధు సిద్ధు బిందువే సిద్ధు అండి బిందువు మనసు బిందు అదే సిద్ధు అండి సిద్ధువే బిందు బిందువు అన్ని కలిసి నదులని సముద్రమైంది సముద్రమైన నీరు ఆవిరి నేపథ్యంగా వర్షించి బిందువు బిందువే ఎక్స్పాండ్ అయితే సింధు సింధువు కుదించుకుంటే బిందు బిందు కాబట్టి ఆత్మన పరమ స్వరూపం పరమాత్మ ఈ పరమానందు పరమ నిష్ఠ పరమ మధుర పరమ మధురాజ్ఞి తీయండి పరమ మధురాజ్ఞ ఆ తీయగలనే ఒక అతిశయ స్థితి చేయవచ్చు పరమ మధురాజ్ఞ ఎప్పుడంటే మిత్రుడు పరమ మిత్రుడు అంటే ఆ ప్రేమ ఆ భక్తి ఒక పరమాతిశయ స్థితి చేయకుంటే దాన్ని పరమ మిత్రుడ అలాగే ఆత్మ అంటే పరమ అలాగే ఆ సర్వాత్మ భావాన్ని చేయకుంటే పరమాత్మ అంతేకాదు మధురము ఇక్కడ పరమ మధురం ఉన్నాం మధురంలో పరమ మధురం ఆత్మ అయితే పరమాత్మ పరమాత్మ అంటే ఇక్కడ చూడండి క్షర అక్షర విలక్షణత్వమే పరమాత్మ ఇప్పుడు ఆత్మ ఈ ఆత్మ క్షరాక్షర మూలంలో కట్టి పాఠశాల అది జీవి ఈ ఆత్మని క్షర అక్షర విలక్షణంగా తీసుకున్నారనుకోండి అదే పరమాత్మ కాబట్టి పరమాత్మ అనేది ఆత్మ నుండి పరమాత్మ అనుభవిస్తుంది కనుక ఆత్మ కాని పరమాత్మ కాదు ఆత్మ భిన్నం పరమాత్మ కాదు ఆత్మ భిన్నం అనాత్మ పరమాత్మ జీవు కంటే భిన్నంగా ఉన్నప్పుడు అనాత్మ జడవడం తప్ప దేవుడు జీవుడు అయితే దేవుడు తెలుసుకుంటే జీవుడు దేవుడు పట్టాజంలో అయితే వీరు అంటే పట్టాజకరాలు వీరు ఇంకొకరు కాబట్టి పరమాత్మ లక్షణం క్షర లక్షణత్వం అని చెప్తే క్షరాక్షర ఉపాధితే దోషత్వం పరమాత్మ అంటే శ్రీకృష్ణుడు ఉన్నారు పరమాత్మ జాత దేహేశ్వరి పురుష పరహ అని ఒక చెప్పుకున్నారు
Thank you.
शांति शांति शांति।